తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా విద్యా వాలంటీర్ల కేటాయింపు జరపాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 15,661 మంది విద్యా వాలంటీర్లను భర్తీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ టి విజయకుమార్ ఆదేశించారు. జిల్లాల వారీగా జిల్లా మండల పరిషత్తు ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో అవసరమైన పోస్టులను మంజూరు చేశారు. నియామక ప్రక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేయాలని, తెలుగు ఇంగ్లీష్ మీడియాల్లో బోధించడానికి విద్యా వాలంటీర్లను నియమిస్తున్నామని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పోస్టుల నియామకం చేపట్టాలని, తేడా ఉంటే చర్యలు తీసుకుంటామని విజయకుమార్ ఒక ప్రకటనలో అధికారులను హెచ్చరించారు. జిల్లాల వారీగా విద్యా వాలంటీర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబానగర్ 627, వనపర్తి 212, నాగర్ కర్నూల్ 633, జోగులాంబ గద్వాల 803, రంగారెడ్డి 528, మెడ్చల్ మల్కాజ్గిరి 107, వికారాబాద్ 1312, హైదరాబాద్ 801, మెదక్ 780, సంగారెడ్డి 1293, సిద్దిపేట్ 480, నిజామాబాద్ 442, కామారెడ్డి 701, ఆదిలాబాద్ 420, నిర్మల్ 510, కొమరంభీం 1265, మంచిర్యాల 279, కరీంనగర్ 139, రాజన్న సిరిసిల్ల 146, జగిత్యాల 276, పెద్దపల్లి 108, వరంగల్ అర్బన్ 94, వరంగల్ రూరల్ 44, జనగామ 120, జయశంకర్ భూపాలపల్లి 931, మహబూబాబాద్ 340, ఖమ్మం 471, భద్రాద్రి కొత్తగూడెం 701, నల్గొండ 596, సూర్యాపేట్ 301, యాదాద్రి భువనగిరి 201. ప్రభుత్వ రంగ సంస్థల్లో వేల సంఖ్యలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేపడుతూ రిజర్వేషన్ అమలు చేయడం లేదని, అలాగే ఇప్పుడు పాఠశాల విద్యా వాలంటీర్లు కూడా రిజర్వేషన్ లేకుండా నియామకాలు జరపడాన్ని, అణగారిన వర్గాలు ముఖ్యంగా ఎంబీసీ సంచార జాతులు అన్యాయానికి గురవుతున్నారని జాతీయ ఎంబీసీ టీఎన్టీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పల్లె సత్యం వంశరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా జరగబోయే నియామకాలలో రిజర్వేషన్ ద్వారా నియామకాలు జరిపితే సంచార జాతులు అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో కోరారు.